ఐదేళ్లు అవకాశమే హద్దుగా అధికారాలను అనుభవించిన తమ్ముళ్లలో కొందరు చంద్రబాబు నాయుడుకు అదును చూసి పెద్ద షాకే ఇచ్చారు. రాజధానిగా అమరావతిని తరలించకూడదంటూ గడిచిన 20 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నా ఓ పచ్చ బ్యాచ్ మాత్రం అడ్రస్ లేకుండా తిరుగుతున్నారు. ఉద్యమంలోకి అందరూ రావాలని చంద్రబాబు స్వయంగా ఎన్నిసార్లు పిలిపిస్తున్నా వాళ్ళెవ్వరూ పట్టించుకోవడం లేదు. వాళ్ల పేర్లు అందరికీ తెలిసిందేలేండి. చంద్రబాబు సీఎం గా ఉన్న రోజుల్లో కొందరు విపరీతమైన అధికారాలను అనుభవించడం ద్వారా 100 కోట్ల రూపాయలు వెనకేసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2050 సంవత్సరం వరకు తానే సీఎం గా ఉంటాననే భ్రమలో ఉన్న చంద్రబాబు కూడా అధికారాలను అనుభవించటంలో కాని డబ్బులు సంపాదించుకోవటంలో కాని వారికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చేశారు. అప్పట్లో అంతగా లబ్ధి పొందిన వారు మరిప్పుడు ఎందుకు ఇటువైపు చూడడం లేదు? ఎందుకంటే తమ వ్యాపారాలను కాపాడుకోవటమే అన్న టార్గెట్ గా పనిచేస్తున్నారు కాబట్టి. నిజానికి మొన్న 5 ఏళ్లు చంద్రబాబు బాగా ప్రోత్సహించిన వారిలో కొందరు రాజకీయ నేతలు కాదు, పూర్తిగా వ్యాపారస్తులు మాత్రమే. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆర్థికంగా ఆదుకున్నారన్న ఏకైక కారణంతో పార్టీ భవిష్యత్తును చంద్రబాబు వారిపై ఉంచారు. సరే, దానికి ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నారులేండి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అటువంటి వ్యాపార రాజకీయవేత్తల్లో కొందరు మాత్రం చంద్రబాబుతో టచ్ లో ఉన్నారట. ప్రత్యక్షంగా అమరావతి తరలింపు వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనకపోయినా తెర వెనక బ్యాచ్ కు అయినా భజన బ్యాచ్ నేతల్లో కూడా చాలా మందికి ప్రజాబలం లేదు. ఏదో చంద్రబాబు ముందు కాస్త హడావిడి చేయటం, మీడియాలో కనబడటంతో ఉద్యమంలో బిజీగా ఉన్నామనే కలరింగ్ ఇస్తున్నారు. నిజానికి ఇటువంటి వాళ్ల వల్ల ఉద్యమానికి ఎటువంటి ఉపయోగం లేదని అందరికీ తెలిసిందే. ఎందుకంటే చంద్రబాబు డిమాండే బోగస్ అని చాలా మందికి అర్థమైపోయింది. మద్దతుదారులు, కీలక వ్యక్తులు, రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే అప్పుడు ఇప్పుడు చంద్రబాబు తాపత్ర పడుతున్నారన్న విషయం కూడా అందరికీ అర్థమైపోయింది. అందుకనే మిగిలిన జిల్లాల్లోని తమ్ముళ్లు ఈ ఆందోళనలో పాల్గొనటానికి ముందుకు రావటం లేదు. మొత్తానికి తమ్ముళ్లు మాత్రం చంద్రబాబు షాక్ ఇచ్చినట్లే. ఏది ఏమైనా జగన్ సర్కార్ కు ఏపీలో 85% జై కొట్టడం మామూలు విషయం కాదు కదా. జగన్ అన్న పాలన మీకు నచ్చితే ఓ